హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో డెంటల్ అనస్థీషియాస్ గురించి చెప్తాను. డెంటల్ అనస్థీషియా అంటే మీరు డెంటల్ క్లినిక్స్కి వెళ్ళే ఉండి ఉంటారు. అక్కడ మీకు ఏదైనా ప్రొసీజర్ చేయడానికి, డెంటల్ ట్రీట్మెంట్స్ చేయడానికి మేము మత్తిస్తాము అంటారు. అది అసలు ఏంటి అన్నది నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే డెంటల్ అనస్థీషియాస్ చాలా టైప్స్ ఉంటాయి. దాంట్లో లోకల్ అనస్థీషియా అని ఒకటి ఉంటుంది, జనరల్ అనస్థీషియా ఉంటుంది, టాపికల్ అనస్థీషియా అని ఉంటుంది, నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ ద్వారా ఇస్తారు, అండ్ ఇంకా ఐవి ద్వారా ఇస్తారు, అండ్ ట్యాబ్లెట్స్ ద్వారా ఇస్తారు. మెయిన్గా మనం ఎక్కువగా అన్ని డెంటల్ క్లినిక్స్లో యూజ్ చేసేది మాత్రం లోకల్ అనస్థీషియా అండ్ టాపికల్ అనస్థీషియా అండ్ జనరల్ అనస్థీషియా చాలా రేర్ అన్నమాట. జనరల్ అనస్థీషియా ఎందుకు రేర్ అంటే అది మొత్తం పిల్లలు ఎక్కువగా మనకి కోఆపరేట్ చేయని పిల్లలకి యూజ్ చేస్తాము. ఎందుకంటే కదలకుండా ఉండాలి కాబట్టి, లేదంటే వాళ్ళు కదిలిపోతారు అలాగా. సో బాగా డిఫికల్ట్ ప్రొసీజర్స్ చేసేటప్పుడు జనరల్ అనస్థీషియా ఇస్తారు. ఇంకా టాపికల్ అనస్థీషియా అంటే ఏంటంటే నంబింగ్ క్రీమ్స్ రాయడము, అంటే మత్తు క్రీమ్ రాయడము లేదా స్ప్రే చేయడము లాంటివి చేస్తామన్నమాట. అది ఏంటంటే పిల్లలు కొంతమంది ఇంజెక్షన్ చేయడానికి కూడా ఒప్పుకోరు కదా, లోపల ఇంజెక్షన్ పెట్టడానికి. సో ఆ పెయిన్ కూడా రాకుండా ఉండడానికి ఫస్ట్ స్ప్రే చేస్తామన్నమాట. దానివల్ల కొంచెం టాపికల్గా అంటే పైన మనకి మత్త అనేది ఇస్తుంది. ఆ తర్వాత ఎల్ఏ లోకల్ అనస్థీషియా ఏంటంటే అందరికీ మనం ఇస్తాము. అదేంటంటే నోటి లోపల ఇంజెక్షన్ చేస్తామన్నమాట, నర్వ్ బ్లాక్స్ అని కూడా అంటారు. దానికి నర్వ్కి మనం ఇంజెక్షన్ చేయడం వల్ల అక్కడ పెయిన్ అనేది మనకి పన్నుకి ఏ ట్రీట్మెంట్ చేసినా పెయిన్ అనేది రాకుండా చేస్తుంది. సో దీనివల్ల అయితే మనకి ప్రాబ్లం ఉండదు, అంటే ట్రీట్మెంట్ అనేది మనకి మంచిగా జరుగుతుంది అన్నమాట. లేదంటే పెయిన్ వస్తుందని అలాగా అంటారు కదా. సో చేపించుకొని ఇంజెక్షన్ చేపించుకొని చేపించుకోవడం వల్ల పెయిన్ అనేది మనకి తెలియదు.